మళ్ళా చాతులు వాటి పరిశీలించి మీరు ఏదైతే కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది అవి ఏమి మాకు కొత్త పట్టదారు పుస్తకాలు ఉండే మీరు అన్ని కొట్టదారు పాస్ కొత్త పట్టదారు పాస్ అలాగే అలాగే ఈ కొత్తది సార్ మీరు వెబ్పే చేసి జస్ట్ పే చేసి మీరు పట్టదారు పాస్ బుక్ ఇచ్చిండ్రు అండ్ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రైతు బంధం కూడా ఇచ్చేసారు. బోర్డులు వేసుకున్నారు, కొన్ని బోర్డులు వేసుకున్నారు, కొన్ని మోటార్లు పెట్టుకున్నారు. బోర్డులు పడనోళ్ళు ఏదైతే దురుస్తున్న కొద్దీ వాళ్ళు డ్రై కల్టివేషన్ చేసుకున్నారు. మొన్న మీరు ఏమంటే మీరు లాస్ట్ ఇయర్ ఏదో ఫారెస్ట్ కంపెనీ ఉద్యోగ విషయంలో మొన్న మీరు సాగు చేసినప్పుడు బలవంతం చేయడం సాగు చేసిన భూమిని బలవంతం చేయడం సార్ చెప్పండి. మీకు నేనేమంటే నిజంగానే పెట్టాలి. దీని రెండు విషయాలు ఒకటి బేసికల్లీ వి విల్ అపోజ్ అలైనేషన్ ఆఫ్ అవర్ ల్యాండ్. మాకు ఎందుకంటే జగిత్యాల జిల్లాలో భవిష్యత్ సంవత్సరాలు మనకి ఏది ఉంటుందో 800 ఎకరాలు కోరుకోవడంతో జగిత్యాల జిల్లా నష్టం. రేపు హార్టికల్చర్ చూసి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ హార్టికల్చర్ చూసి పెట్టిన అవకాశం ఉంది సార్. రేపు ఏదైతే ముందు స్కూల్లో చెప్పిన తర్వాత మొత్తం విధానం సాగుమైపోయిన తర్వాత అటువంటి మీరు 800 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఏదైతుందో మీరు తీసి ధారదత్తం చేయడంతో మొత్తం పది గ్రామాలు నష్టపోతున్నాయి సార్. దానికి తోడు ఏదైతే ఇప్పుడు ఒక 100 మంది నిరుపేద దళితులు ఎస్సీస్ అండ్ బీకర్ సెక్షన్ గతముందు పొద్దున పట్టాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతుందో వాళ్ళు భూములు అడుగుపెట్టారు సార్. వాళ్ళకు ఏ విధంగా డిఎన్ఏ నోటిఫికేషన్ లేదు సార్. నేను ఎల్లుండి అదే గోవిందారెడ్డి సార్
సార్ ఏంటి సార్ అంటే వాట్ ఈస్ ఎంక్వైరీ ఏం జరిగింది ఎందుకు ప్రపోజల్ పంపించింది నాకు కూడా తెలియదు మరి ఎట్లా సార్ ఇప్పుడు ఎంక్వైరీ అనేది భూమి ఇచ్చిందా ఇవ్వలేదా ప్రభుత్వ విధానం ఏంటి మాకు ఏం ఎంక్వైరీ సార్ మా భూములు అందుకని వెళ్ళకుంటే ఎంక్వైరీ చేస్తామంటే ఏమేం కోరి సార్ అంటుండే అనేది ఏమేం కోరి సార్ అంటుండే చెప్పు బిడ్డ సార్ ఉన్నాయి కదా మానేయండి సార్ ఎక్కడికి వెళ్ళి భూమి ఏం ఇంకా ఇయ్యలేదు ఎక్కడుందండి సార్ ఏంది ఎక్కడ సార్ దయచేసి మీరు ఏదైతుందో మీరు సార్ మీరు ఏదైతుందో మీరు ఎక్కడ భూమి లేదని చెప్పింది వచ్చి చేత మీద పడ్డారు ఎక్కడ ఖమ్మం జిల్లా ఎక్కడ జగిత్యాల జిల్లా సార్ చెప్పు వాస్తవంగా ఏదైతుందో న్యాయం అయితే వారి ప్రజావానికి వచ్చినాం సార్ వాట్ ఇస్ మీన్ బై జెన్యూన్ ఒకవేళ ఇది తప్ప అయినట్టు మీరే ఇచ్చిండు మీ నౌకరు సంగతి సార్ ఇది ఎవరు ఇచ్చారు మీరు ఇచ్చారు మేము ఇచ్చాం సార్ మేము సృష్టించుకున్నామా సార్ దయచేసి నేనేమంటాను సార్ ఈ ఈ పట్టేదారు పాత్ర ఎవరు ఇచ్చారు సార్ అవును సార్ అంటే సార్ నేను మీరన్నీ పొసిషన్ అక్కడికి వచ్చేది వీళ్ళున్నట్టు ఆధారం ఇది చెప్పండి ఇప్పుడు ఏమిటి సార్ ఇప్పుడు చెడగొట్టే ఒకరు సార్ ఒకరు దయచేసి ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు నాట్ మచ్చ ఏదైతుందో మీ యూ సంబంధి ఎంఆర్ఓ తహసీల్దార్ మెయిన్ పేజ్ హూ హాజ్ అసైన్డ్ హూ హాజ్ ఇష్యూడ్ హిస్ పర్మిట్ ఇప్పుడు సార్ ఇది ఏదైతుందో వీళ్ళు విచ్చుకున్న కాగితం కాదు మీరు ఇచ్చిన కాగితం మీరు ఏదైతుందో ఆఫ్టర్ యువర్ వెరిఫికేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ యూ ఆర్ గివెన్ ఇట్ ఆఫ్టర్ యువర్ వెరిఫికేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ యూ ఆర్ గివెన్ ఇట్ ఇవాళ ఏదైతుందో నువ్వు వాడు మిమ్మల్ని జ్యుడిషియల్ సార్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యు సార్ 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 నేనేమంటున్నా సార్ సార్ నేనేమంటున్నా వీళ్ళు పొసిషన్లో ఉన్నదా లేదా అని నేను చెప్పడం లేదు యువర్ ఓన్ తహసీల్దార్ సర్టిఫైడ్ యువర్ ఓన్ తహసీల్దార్ సర్టిఫైడ్ అంటే వాస్తవంగా ఆఫ్టర్ యువర్ సాటిస్ఫాక్షన్ ఉండి యువర్ ఇష్యూడే ఇది ఇది బాగా ఇదిగిన మీరు బాగా డస్ట్బిన్ ఓపిక కింద పరిస్థితి న్యాయం చేయకుంటే ఇది ఎక్కడ ఇస్తుందో సార్ నేను చెప్తున్నా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది సార్ సార్ నేనేమంటూ దయచేసి రాష్ట్ర స్థానం రిఫ్లెక్ట్ అవుతుంది సార్ చెప్పండి మాట్లాడకండి భూముల గురించి మాట్లాడకండి నేనేమంటున్నా నిజంగా లేదు రైతు బంధు ఇచ్చిన సార్ రైతు బంధు అయితే రైతు బంధు అయితే మీరే ఇచ్చింది లేదా రైతు బంధు మీరు ఇచ్చిందని చెప్పండి నిజంగా ఉపయోగించడం లేకుండా ఇస్తారా కొన్ని బొక్కలు ఉన్నాయి కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని మోటార్లు ఉన్నాయి సార్ నేనేమంటున్నా ఇంకో ఇక్కడ పొక్కు ఉంది కాబట్టి దీన్ని మాత్రమే నాకు చేస్తా ఇక్కడ పొక్క లేదంటే ఒక ఏంచిన ఏమో వేయించలేదు సార్ ఇప్పుడు ఒక ఏంచిన ఎవిడెన్స్ ఎంటైర్ పీస్ ఆఫ్ లైన్ Thank you.
బాబా ఎన్ని రైస్ మిల్ ఆఫీస్ అయితే మిత్రుడు కావాల్సిందండి, తెలిసేదే పోయింది. వీళ్ళందరూ నేను ఆశ్చర్యం, అదే మీ పట్టాలు అంటున్నాక మీకు లాండర్షన్ ప్రొసీజర్ ఉన్నది, సెంటర్ ప్రభుత్వం తప్పనిసరి అనుకుంటుంది సేకరించవచ్చు, డిఫరెంట్ థింగ్. కానీ మీ పరిహారం ఏమో ఎట్లా సేకరిస్తారే, పరిహారం ఏమో సేకరించారు తప్పు కదా సార్. బేసిక్గా మేమైతే ఈ భూమి సేకరణకే మేము వ్యతిరేకం, ఈ భూమి సేకరణ వ్యతిరేకం. మాకు ఏదైతే బాధగా డెవలప్ చేయాలి, ఇక్కడ హార్టికల్చర్ కృషి పెట్టాలని మీ డిమాండ్ ఉన్నా సరే, దాని ఏదైతే ఉందో మీరు అక్కడ కూడా పెట్టి రైతుల దగ్గర కూడా పెట్టి ఫర్ అదర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లా ఇస్తున్నారు. మాకు ఇది గవర్నమెంట్ అంటే అందుబాటులో ఉంటుంది, మాకు కొరుటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది జగించి, అలా జేఎన్పీ కాలేజ్ వచ్చింది, రేపు కూడా మెడికల్ కాలేజ్ వస్తుంది, రేపు మెడికల్ కాలేజ్ వస్తే సరే చెప్పంటారు. నేను అక్కడ మెడికల్ కాలేజ్ వస్తే అటు కరీంనగర్ జిల్లా ఇటు జగిత్యాల జిల్లా అన్ని సెంటర్ ఉంటుంది సార్ అంటూ నేను అటు మా ప్రైమ్ ల్యాండ్ పట్టుకో అని తర్వాత చేద్దాం అంటే ఎట్లా సార్. వేములవాడ నియోజకవర్గంలోని జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మేడిపల్లి మండలంలో 812 ఎకరాల రైతులకు సంబంధించినటువంటి లావణి పట్ట, ఒకరిద్దరి పట్టా భూములు సైతం ఎలాంటి నోటీసు లేకుండా అటవీ శాఖ కప్పేపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రైతుల పక్షాన, మేడిపల్లి మండలంలో 812 ఎకరాల పోతున్న వారి పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మా వినతి పత్రాన్ని డిమాండ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఖమ్మం జిల్లా, ఎక్కడ జగిత్యాల జిల్లా, ఎక్కడ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులో కోల్పోతున్న 812 ఎకరాల భూమికి బదులు ఇక్కడ వేములవాడ నియోజకవర్గంలోని జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 812 ఎకరాల భూమిని అటవీ శాఖకు బదలాయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అంశంలో ఈ 812 ఎకరాలు పోతున్న క్రమంలో రైతులందరూ కూడా వేములవాడ స్థానిక శాసనసభ్యుడిని కలిసి మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందన్న మాట సందర్భం చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈయన వైఫల్యం వల్లనే, వేములవాడ శాసనసభ్యుడి వైఫల్యం వల్లనే ఈరోజు 812 ఎకరాలు అటవీ శాఖకు బదలాయింపు జరిగినటువంటి పరిస్థితిని తప్పనిసరిగా రైతుల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎల్లుండి జాయింట్ కలెక్టర్ గారు ఆ గ్రామాలకు వెళ్ళి స్వయంగా పరిశీలిస్తామంటున్నారు కాబట్టి మీ వారికి చెప్పడం జరిగింది. రైతులు ఇప్పటికే కొంతమంది మరి బోర్లు వేసుకోవడం, కరెంట్ కనెక్షన్లు ఇచ్చుకోవడం, వర్షాధార పంటలు కూడా వేసుకున్న పరిస్థితులలో గత సంవత్సరం వర్షాకాలంలో పోదామంటే అటవీ శాఖ అధికారులు
మరి రైతులు భయభ్రతలు గురి చేస్తే ఈ సంవత్సరం ఈ కల్టివేషన్ చేయలేకపోతున్నాం, కానీ గత సంవత్సరం వరకు కూడా మా తాత ముత్తాల నుంచి చేసుకున్నటువంటి భూములని చెప్పిన పరిస్థితి. మా కమ్మరపేట ఒక తల్లి మణిగూడెం గ్రామంలో ఉన్నటువంటి పట్టా భూమిలో కూడా అటవీ శాఖ అధికారులు వెళ్ళనివ్వకుండా వారిపైనే కేసు పెడుతూ ఈరోజు వారికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందంటే ఇది గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఒక విశ్వాసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకి వచ్చినప్పుడు ఉంది. ఒకవేళ ఆ భూములు యథావిధిగా 812 ఎకరాలు రైతాంగానికి ఇస్తే సరే, లేదంటే తప్పనిసరిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాను. ముమ్మాటికి ఇది వేములవాడ సాధించబడి వైఫల్యం వల్లనే ఈ భూములు కోల్పోయారని చెప్పిన మాట సందర్భం మరోసారి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. సంబంధించి మేడిపల్లి మండలం అంటే ప్రధానంగా గోవిందారం మీకు అన్నివంటి ఇతర గ్రామాలు అంతా ఏదైతుందో ప్రభుత్వ రెవెన్యూ భూమి ఏదైతే దాదాపు 800 ఎకరాల వరకు దాని మొదటి నుండి కూడా నిరుపేద వర్గాలకు అంటే ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా భూమి లేని నిరుపేద వర్గాలకు మీరు ఏదైతే 3 ఎకరాల భూమి కల్పించడం జరుగుతుందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగిందో, ఇలా భూ సేకరణలో ఎదురవుతున్నటువంటి ఒక ఆర్థిక భారాన్ని దృష్ట్యా ప్రాధాన్యతతోని ప్రభుత్వ భూమిని మీరు నిరుపేద వర్గాలకు అసైన్మెంట్ కల్పించడానికి ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే దేశాయపేటకు చెందినటువంటి ఒక నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గోవిందారం రెవెన్యూ విలేజ్ పరిధి లోపలి అంతా గోవిందారంలో దాదాపు ఒక 300 ఎకరాల వరకు ఏదైతే ఉందో వాళ్ళ సనాతనం తాతల తండ్రులకి వారసత్వంగా అనుభవిస్తున్న భూమి అని చెప్పండి. గతంలో పట్టాలు సంఘటన జరిగింది. మరి నూతన ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతే ఉందో స్వయంగా తహసీల్దార్ గారు పరిశీలించి వారికి కొత్త పట్టాదారు పాసుకున్న జారీతో పాటుగా వారి సాగు నిర్ధారణ చేసే విధంగా రైతు బంధు కూడా వాళ్ళకి కల్పించ దొరుకుతుందని చెప్పండి. అటువంటి భూములను ఇలా సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణానికి సంబంధించి అక్కడ ఖమ్మం జిల్లాలో ముంపు గురవుతున్నటువంటి ఒక భూమికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు జగిత్యాల జిల్లాలో మరి దాన్ని సమకూర్చే విధంగా నిర్ణయం చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పంటున్నా. ఇక ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలమే కాదన్న మేము, కానీ ఏదైతే ఉందో ఇలా జగిత్యాల జిల్లా మాత్రం కడుపు కొట్టి ఇక్కడ నిరుపేద వర్గాలకు లభించే ఒక హక్కులను కలరాసే విధంగా ఏదైతే ఉన్నదో అది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టే నిర్మాణానికి అఫారెస్టేషన్ కింద కేటాయింపు చేసిన నిర్ణయం. ఇది నిజంగా కూడా మొత్తం యావత్ జిల్లా వాస్తవ్యులను మీరు ఏదైతే ఉందో ఒక విధంగా మీరు వివక్ష గురి చేస్తున్నట్టుగా భావి చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. వాళ్ళు ఏదైతే ఉందో భావికి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉండే మనకు ప్రభుత్వ పరంగా భూమి అందుబాటులో ఉంటే ఇతరత్ర ఏదైతే ఉందో భవిష్యత్తులో ప్రజా అవసరాలకు జగిత్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే మన కొండగట్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో జేఎన్టీయు సాంకేతిక కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోరుట్లో ఏదైతే ఉందో వెటరీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాల పొలాసలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. ఇలా మేడిపల్లి 800 ఎకరాల కంటే మనం దాన్ని కాపాడుకోగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు భూమి లేని వారికి హక్కులు కల్పించడంతో పాటుగా ఇంకేమైనా భూమి అందుబాటులో ఉంటే ప్రజా అవసరాలకు ఇక్కడ ఈ మండలానికి, ఎందుకంటే ఇప్పుడు రేపు అక్కడ సూరమ్మ చెరువు నిర్మాణం అవుతుంది. సూరమ్మ చెరువు నిర్మాణంతో ఏదైతుందో ఈ ప్రాంతం అంతా సాగమయ్యేటటువంటి ఒక అవకాశం ఉన్నది. మీరు ప్రాజెక్ట్ నిర్మాణం లోపల జాప్యం చేస్తారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే శంకుస్థాపన చేసి అప్పుడెప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేయబడ్డ సూరమ్మ చెరువు ఇంతవరకు ఏదైతే పురోగతి లేకపోవడంతో ఇలా మేడిపల్లి ప్రాంత వాస్తవ్యులు ఈ సంవత్సరం ఇంత మరి వర్షపాత నమోదైనా కానీ కేవలం బావులపై బోర్లపై ఆధారపడడం చెప్పండి. మీరు దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఉన్న భూమిని ఏదైతే ఉందో దారా దత్తం చేసే విధంగా మరి ప్రభుత్వ ఆలోచన విధానం ఎటుకెట్టు పోతుందో అర్థం కాకుండా ఉందని చెప్పంటున్నాను. మన సాగుకు దాన్ని వినియోగం తేవాలనే భావనతో కొన్ని బోర్లు వేసుకోవడం జరిగింది. కొన్ని బోర్లు మనకు ఆశించినట్టు ఏదైతే ఉందో మరి భూగర్భ జలం లభ్యత వచ్చిన కాడ మోటార్లు బిగించుకున్నారు. భూగర్భ జల జలం లభ్యత లేని కాడ డ్రై కల్టివేషన్ ప్రాధాన్యత ఇచ్చిండ్రు.
నిన్నటి వరకు సాగు చేసుకొని ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఫారెస్ట్ అధికారులు వీళ్ళు ట్రాక్టర్లు పట్టుకుని దృఢాన్ని పోతే ఫారెస్ట్ ట్రాక్టర్ సీజ్ చేస్తామని చెప్పని వాళ్ళు బయట పంపడం జరిగింది చెప్పట్లేదు. మేము గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ జగిత్యాల జిల్లా పరిపాలన అధికారిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూములను జగిత్యాల జిల్లా వాస్తవ్యులకి హక్కులు కల్పించే విధంగా, జగిత్యాల జిల్లాలో నిరుపేద వర్గాలకు మీరు భూ హక్కులు కల్పించేందుకు అవకాశం ఉండి కూడా నిజంగా కల్పించలేకుండా పోయినట్టయితే అది మీ నిర్లక్ష్య కింద వస్తుంది చెప్పండి. మరి ఇంతవరకు ప్రభుత్వ భూమి వినియోగంలోకి రాలేదు అని చెప్పంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనాధికారుల నిర్లక్ష్యం అని చెప్పండి. మీ నిర్లక్ష్యాన్ని ఏదైతే ఉందో మీరు ప్రజలపై నెట్టే విధంగా, భారం ప్రజలపై పడే విధంగా మీరు 800 ఎకరాలు ఏదైతే ఉందో మరి దాన దత్తం చేయటం, ఇది నిజంగా జగిత్యాల జిల్లా వాస్తువులను మరి మేము రాష్ట్రంలో ఉన్నామా లేదా తెలంగాణ బిడ్డలని చెప్పారంటే ఆనాడు పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కొట్లాడినాం. ఇవాళ ఏదైతే ఉందో ఇలా ఉన్న రాష్ట్రం లోపల ఏదైతుందో పొరుగు జిల్లాతో కొట్లాడే పరిస్థితి ఏర్పడుతుందో చెప్పట్లు. మరి జిల్లా సరిహద్దులు ఏర్పాటు కావటం ఏదైతే ఉందో మళ్ళీ ఈ జిల్లా ఒక యూనిట్ ఏర్పడుతుందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక వనరులను ప్రాధాన్యత ముందు ఈ జిల్లా వాస్తువులకు వినియోగించాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులు ఏమున్నా కానీ అవి ఆ జిల్లా వాస్తువులను వినియోగించాలి. అటువంటిది ఏదైతే ఉందో ఈ జిల్లా వాస్తువులను కాదని చెప్పని ఈ జిల్లాలో ఏదైతుందో కడుపైన పెట్టి మేము పొరుగు జిల్లాకు అడ్డగడతామని చెప్పంటే ఇది సహిత రాదని చెప్పి అంటున్నాం. మిత్రు ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో మరి మొన్న ఈ అంశాన్ని నా దృష్టి తీయడం జరిగినప్పుడు ఇది ప్రజాభవన్లో ముందుగా ఏదైతుందో జిల్లా అధికారి దృష్టి తీసుకోవడం దొరుకుతుంది. తదుపరి ఏదైతే మరి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి స్పందన మనం ఏ విధంగా దీన్ని మన భూములు కాపు అవసరం వస్తే జైలుకు వేరే మంచిది చెప్పంటున్నాం. మన భూములను కాపాడుకోవడం మన బాధ్యత, మన హక్కు అని చెప్పంటున్నా. మన హక్కును కాపాడుకోవడానికి కొరకు మీరు ఇవాళ ఎంతకైనా మనం మనకు సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే దాని మీద ఆధారపడి బతుకుతున్నామే. వేరే భూమి మనకు లేదు, అందుబాటులో రాదు. కాబట్టి ఏదైతే ఉందో ఇది గౌరవ కలెక్టర్ గారి పక్షాన జేసీ గారు ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించి వారు ఎల్లుండి ఏదైతే విధులు చేస్తానని చెప్పాను అన్నారు. వారు మాకు న్యాయం చేస్తారని విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికైనా చూస్తాం కానీ ఏ పరిస్థితి లోపల కూడా భూమిని వదులుకునే పరిస్థితి ఉత్పన్నం కాదు.